తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల రాష్ట్రంలో రైతుల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ విమర్శించారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో పార్టీ అధ్యక్షుడు జాంగ నరసింహ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ తోట రాజగోపాల్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రామరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతులను దగా చేస్తూ ఉన్నారు, రైతులను మోసం చేస్తూ ఉన్నారు. రైతులకు పండించిన పంట కొనలేక, గిట్టుబాటు ధర లేక రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. కాబట్టి మొన్న జరిగిన 6 తారీఖు వరంగల్ డిక్లరేషన్ ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ చూస్తూ పోకూడదు. కాబట్టి రైతులకు పూర్తి భరోసా కల్పించాలనే ఒక ఉద్దేశంతో వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ కార్యక్రమం, రాహుల్ గాంధీ వచ్చి రైతులకేం భరోసా ఇస్తున్నాడంటే, కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు.